ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. రేపు మార్గశిర మాసంలో రెండో బుధవారం, కాలభైరవ అష్టమి కూడా కలిసి వచ్చింది. దీనిని మీ చేతితో ఎవరికైనా ఇచ్చారంటే కోట్లు మీ ఒళ్ళో పడతాయి. మనకి రేపు మార్గశిర మాసంలో చాలా విశేషమైన రోజండి. మనకి రేపు రెండో బుధవారము కాలభైరవ అష్టమి కలిసి వచ్చింది. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. వీడియోలోకి వెళ్లే ముందు మనం కాలభైరవ అష్టమికి సంబంధించిన కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. కాలభైరవ అష్టమి పరమశివుడు బ్రహ్మకు భైరవ స్వరూపాన్ని చూపిన రోజు. మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవ స్వామి జయంతి. దీనినే భైరవాష్టమి అని అంటారు. సాక్షాత్తు పరమశివుని అవతారం కాలభైరవుడు. ఈ స్వామి వాహనం శునకం. అందుచేత ఈ రోజున కుక్కలను పూజించి ఆహారం సమర్పిస్తారు. ఈ రోజు స్వామి ఆరాధన చేయడం, కుక్కకు మెడలో అప్పాల దండ వేయడం లేదా నువ్వుల నూనెతో కాల్చిన రొట్టెలు పెట్టడం మంచిది. శనిగ్రహ బాధలు సైతం భైరవ ఆరాధనతో తొలగిపోతాయి. ఓం భైరవాయ నమః అన్న నామం ఈ రోజు అంతా స్మరణం చేయాలి. కాలభైరవాష్టమికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికరమైన పురాణ గాథ ఒకటి ఉన్నది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు శివుడి వద్దకు వెళ్ళి, నేనే సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుడను, నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి అని పలికాడు. శివుడు అందుకు వ్యతిరేకించాడు. దీనితో ఇద్దరి మధ్య వాదం ప్రారంభమై చాలాసేపు వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బ్రహ్మదేవుడు మధ్యన ఉన్న తన ఐదవ శిరస్సుతో శివుణ్ణి తులనాడటం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయంతో, మూడు నేత్రాలతో, త్రిశూలము, గద, ఢమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే శ్రీ కాలభైరవుడు. ఈ విధంగా శివుడి హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుణ్ణి కోరాడు. శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం ఆనిగిపోయింది. అనంతరం శ్రీ కాలభైరవుడు లయకారుడైన శివుడి ముందు నిలపడగా, నీవు బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం సోకింది, కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమని సలహా ఇచ్చాడు. బ్రహ్మహత్యా పాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించిన తనకు సోకిన బ్రహ్మహత్యా పాతకం తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుడి పుత్రుడవు, కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మదేవుడి గర్వమును అనుచుటకు జన్మించిన వాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు, కనుక నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యాపాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు. దీనితో కాలభైరవుడు కాశీనగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీక్షేత్రంలోని కపాల మోక్ష తీర్థం. తర్వాత కాశీక్షేత్రంలో శ్రీ కాలభైరవుడు కొలువుదీరి క్షేత్ర పాలకుడుగా పూజలందుకుంటూ ఉన్నాడు. కాలభైరవుణ్ణి కాశీలో ముందుగా దర్శించే ఆచారంతో పాటు కాశీకి వెళ్ళి వచ్చిన వారు కాశీ సంతర్పణం కంటే ముందుగా కాలభైరవ సంతర్పణ చేయడం శ్రీ కాలభైరవ స్వామివారి మహత్యానికి నిదర్శనం. ఈ భైరవ అవతారానికి కారణమైన రోజు మార్గశిర మాస శుద్ధ అష్టమి కావడంతో కాలభైరవాష్టమిగా ప్రసిద్ధి చెందింది. స్వర్ణాకర్షణ భైరవుడు చూడటానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు. దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తిమంతుడు, రక్షాదక్షుడు ఈ కాలభైరవుడు. కాలస్వరూపం తెలిసినవాడు. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోనివాడు. భక్తి శ్రద్ధలతో కొలిచేవారు ఓం కాలా కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అని ప్రార్థిస్తారు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందటం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుణ్ణి కాశీక్షేత్ర పాలకుడిగా కీర్తించారు.
ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. హోమ కార్యాలలో అష్టభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి బెల్లం నైవేద్యంగా పెడతారు. కాలభైరవుణ్ణి ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుందని ప్రతీతి. శ్రీకాళహస్తిలో కాలభైరవుడు బట్టల భైరవుడుగా కొలువుదీరాడు. భక్తులు తమ ఒంటి మీద బట్టలలో కొన్ని పోగులను తీసి స్వామిపై వేస్తారు. ఇలా చేయడం వల్ల అరిష్టాలు తొలగి ఏ లోటు లేకుండా ఉంటుందని విశ్వసిస్తారు. విశాఖపట్టణంలో భైరవ కోన ఎంతో ప్రముఖమైనది. నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవంగా ఉంటాడు. ఇక వీడియోలోకి వెళ్తే, ఎవరైతే ఈ కాలభైరవ అష్టమి రోజు ఈ విధంగా చేస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లుని శుభ్రం చేసుకుని, అదేవిధంగా మనం పూజగదిని కూడా శుభ్రం చేసుకొని, పూజగదిని చక్కగా అలంకరించుకొని, ముందుగా గణపతికి ప్రార్థన చేసుకొని, ఆ తరువాత వినాయకునికి పూజించిన తర్వాత మనం కాలభైరవునికి మనం పూజ చేసుకొని గారెల దండని మనము సమర్పించాలండి. ఈ విధంగా మనం మన చేతితో తయారు చేసిన గారెలని మనము నైవేద్యంగా సమర్పించాక మనం ప్రసాదంగా తీసుకోవాలి. ఆ తరువాత ఆ మినపగారెలని వేరే వారికి కూడా ప్రసాదంగా ఇవ్వండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ప్రేక్షకులకు విన్నపం, మీకు తక్కువ ధరలకే పూజా ఐటమ్స్ ఇక్కడ కనిపిస్తున్నవి ఏమైనా కావాలంటే ఈ క్రింద ఉన్న హోల్సేల్ డీలర్స్ వాళ్ళ మెయిల్ ఐడిని సంప్రదించగలరు. అదేవిధంగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏమైనా పూజలు చేయించుకోవాలనుకున్నా ఈ క్రింద ఉన్న వాళ్ళని సంప్రదించగలరు. ఈ పూజలు చేయించుకున్న తర్వాత మీ గోత్ర నామాలను చదువుతూ ఆ పూజ చేసే వీడియోని మీకు వాట్సాప్ కి పంపబడుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక మంచి భక్తికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.